హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. నిగనిగ మెరిసిపోతూ ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి తీయగా ఉండటం వల్ల ఈ ఖర్జూరంను తినడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ తక్కువ మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ఖర్జూరంలో సెలీనియం, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియంతో సహా 15 మినరల్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఖర్జూరంలో 23 అమైనో యాసిడ్స్, పాల్మిటోలిక్, ఒలిక్, లినోలేక్, లినోలెనిక్ యాసిడ్ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఖర్జూరంలోని పోషకాలను పొందాలంటే రోజుకు 3 ఖర్జూరాలు మాత్రం తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి రిజల్ట్స్ కోసం వారం పాటు క్రమం తప్పకుండా తినాలని అంటున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్ టెన్షన్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూరంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్, బీపీను నార్మల్గా ఉంచుతుంది. ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి. ఉంఖజ్జూరంలో విటమిన్ కి కూడా పుష్కలంగా ఉంది. ఇది రక్తం గట్టిపడటానికి, ఎముకల జీవక్రియలో సహాయపడుతుంది. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ B6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడును ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను రోజూ తింటే బ్రెయిన్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరోడెజనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి. ఖర్జూరం తినడం స్పెర్మ్ నాణ్యత, పరిమాణం పెరుగుతుంది. ఖర్జూరంలో ఉండే ప్రోటీన్లు, ఐరన్, ఇతర విటమిన్లు కండరాలను బలోపేతం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీనివల్ల రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఇందులో ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ను ఎదుర్కొనే గుణాలు ఉన్నాయి. ఖర్జూరంలో ఫైబర్, ఫెనాల్ క్లాస్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పోషకాలు కోలన్ క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయి. ఖర్జూరంలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. బీటా కెరటిన్, లిటిన్, జియాక్జాంతిన్ అనే రుచికారక యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుంటాయి. ఖర్జూరం రోజూ తింటే పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమా క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఖర్జూరంలో నీటిలో కరిగే, కరగని 2 రకాల ఫైబర్ ఉంటుంది. జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది. ఇలా పెద్దపేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగా వంట పట్టటానికి తోడ్పడే జీర్ణ రసాలు ఉత్పత్తయ్యేలాను ఖర్జూరం ప్రేరేపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.